नागलक्ष्मी सर नेनु तूर्पु गोदावरी जिल्ला काकीनाड रूरल मंडलम तिम्मापुरम ग्राम वालंटीर गा पनि चेस्तुन्नानु सर। ई रोजु ई सदावकाशं इच्चिनंदुकु सीएम सर सार अने कंटे अन्न अंटे अन्ननि बेटर ले तल्लि अन्नकि चाला धन्यवादालु तेलियजेस्तुन्नानु। ई रोजु ना जन्म धन्यमैंदि निजंगा चेप्पालंटे ఒక సాధారణమైన మిడిల్ క్లాస్ అమ్మాయిని సార్తో మాట్లాడే అవకాశం వచ్చింది నాకు. థాంక్యూ సార్, థాంక్యూ. గ్రామ వాలంటీర్ వ్యవస్థ అనేది ప్రజల సంక్షేమాన్ని ఆలోచించి అన్న తీసుకొచ్చిన ఆలోచన చాలా ఎక్సలెంట్ ఆలోచన అది. ఎందుకంటే ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ప్రాబ్లంని ఎలా సాల్వ్ చేసుకోవాలో చదువుకున్న మాకే కూడా తెలిసేది కాదు సార్. ఇన్నాళ్ళు నాకే ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు నేను ఎంత మంది అధికారులను అడిగినా నాకు ఆ ప్రాబ్లం సాల్వ్ అవ్వలేదు సార్. అలాంటిది ఈ రోజు అనేక మంది నా క్లస్టర్లో 60 ఫ్యామిలీలు ఉన్నాయి సార్. 60 ఫ్యామిలీలో డైలీ ఉదయాన్నే వెళ్ళి వాళ్ళకి ఏ అవసరం ఉందో అవసరాన్ని నేను రాసుకుని వెళ్ళి సచివాలయంలో నేను అప్లై చేసినప్పుడు వాళ్ళకి 3 రోజుల్లోనే దానికి సమాధానం వస్తుంది సార్. ఎందుకంటే ఈ వ్యవస్థని క్రియేట్ చేసి చాలా గొప్పగా ఆలోచించి మన సీఎం సార్ అన్న ఎంతగానో ప్రవేశపెట్టారు. ఈ ఆ తర్వాత గ్రామ వాలంటీర్ పోస్టులు రిక్రూట్మెంట్ జరిగినప్పుడు చాలా మంది అన్నారు పార్టీ కార్యకర్తలకి లేకపోతే పార్టీకి చెందిన వాళ్ళకే ఈ ఉద్యోగాలు వస్తాయని అక్కడ చాలా ప్రచారం జరిగింది సార్. కానీ అక్కడ అలా జరగలేదు. ఇంటర్వ్యూకి వెళ్ళిన వాళ్ళని జెన్యున్ గా సెలెక్ట్ చేసుకుని వాలంటీర్ జాబ్లు అనేది ఇవ్వడం జరిగింది సార్. అయితే కొంతమంది హేళన చేశారు, డిగ్రీలు చదువుకుని పీజీలు చదువుకొని మీరు మోటలు మోస్తారా అని అడిగారు సార్ మమ్మల్ని. మోటలు మోయడం కాదు సార్, బాధ్యతగా పనిచేస్తున్నాం మేము. నిజంగా ఈ రోజు ఇలాగా గర్వంగా మాట్లాడుతున్నామంటే మీరు ఇచ్చిన సపోర్ట్ సార్. మాకు అది చాలా మంచి సపోర్ట్ మాకు అందించి ఈ వ్యవస్థని ముందుకు తీసుకొచ్చి ప్రపంచ దేశాలే మన ఆంధ్రప్రదేశ్ వైపు చూడడానికి ఒక్క అవకాశంను మీరు కల్పించారు. నిజంగా ఎంత గర్వంగా ఫీల్ అవుతున్నానంటే నేను నిజంగా నా జాబ్ను బట్టి నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను సార్. ఎందుకంటే నేను ప్రైవేట్ జాబ్ చేసినప్పుడు ఎంత కష్టపడినా పొద్దుస్తమాను కష్టపడినా సరైన మనశ్శాంతి నాకు ఉండేది కాదు. ఇంటికి వచ్చిన తర్వాత పిల్లల్ని చూసుకోవడే కెపాసిటీ కూడా ఉండేది కాదు. అలాంటిది ఇప్పుడు నేను ఆడుతూ పాడుతూ వాళ్ళకి హెల్ప్ చేస్తూ చాలా బాగా వర్క్ చేయగలుగుతున్నాను సార్. నేను నిజంగా చెప్పాలంటే చాలా హ్యాపీగా ఉంది. ప్రజాస్వామ్యంలో చాలా మంది బోల్డ్ ప్రమాణాలు చేస్తారు, మాటలు చాలా చెప్పే నాయకులు నేను చాలా మందిని చూసాము. కానీ చెప్పింది చేసే నాయకుడు మాత్రం మన అన్న మాత్రమే నేను చెప్పగలుగుతున్నాను. నిజంగా మీ స్ఫూర్తితో మేము ప్రజల్లోకి వెళ్ళి వారి బాధలను వారి ఇబ్బందులను ప్రతిదీ అవకాశం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మేము సహాయం చేయగలుగుతున్నామంటే మీ సపోర్ట్ చాలా ఎక్కువ ఉందని మేము నమ్ముతున్నాం సార్. అలాగే ఏ ఒక్క అధికారం చూసినా అవినీతి చేసే వాళ్ళు భయపడరేమో కానీ మేము వెళ్తే మాత్రం వాలంటీర్లు వచ్చేస్తున్నారు, వాలంటీర్లు వచ్చేస్తున్నారని ఒక టాక్ మాత్రం వినపడుతుంది సార్. ఎందుకంటే నిజంగా అటువంటి పవర్స్ మాకు ఇచ్చారు సార్. అది తప్పని చెప్పడానికి మాకు ఒక హక్కుని ఇచ్చారు సార్ మీరు. అలాగా తర్వాత మీరు పాదయాత్ర చేసినప్పుడు ఒక విషయం చెప్పారు సార్ మీరు, ఏంటంటే ఇది ప్రజా సంకల్ప యాత్ర, ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి మాత్రమే నేను యాత్ర చేస్తున్నానని చెప్పారు. ఆ మాటకి నిజంగా హ్యాట్స్ అప్ సార్ మీకు. ఎందుకంటే ఆ సమస్యలన్నీ తెలుసుకుని ఇప్పుడు మా ద్వారా ఆ సమస్యలను మీరు వారికి తీర్చడానికి ఒక అవకాశం కల్పించి వారి కన్నీళ్ళను తుడిచి మీరు చాలా హెల్ప్ చేస్తున్నారు సార్. నిజంగా మీకు చెందవలసిందంతా మాకు చెందుతుంది సార్. తెల్లవారుజాము 4 గంటలకు వెళ్ళి పెన్షన్లు ఇస్తుంటే వాళ్ళలో ఉన్న మొహంలో ఉన్న సంతోషం అంతా మీకు చెప్పాలని మేము ఇక్కడికి వచ్చాం సార్. నిజంగా వాళ్ళు ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నారంటే చాలా సంతోషం. మామ మీకోసం ఇలా జగనన్న పంపించారు మమ్మల్ని, మీకు పెన్షన్ గడుపు గడుపుకి తెచ్చి మన తెల్లవారుజాము 4 గంటలకు వెళ్తాను సార్, నేను 6 గంటలకి పెన్షన్ పూర్తి చేసుకుని వచ్చేస్తాను అన్నప్పుడు దేవుడు చల్లగా చూడాలి జగన్నే అనేసి చాలా మంది తాతలు కానీ ప్రతి ఒక్కరూ చెప్పడం నేను విన్నాను సార్. వాళ్ళ తరఫున నేను మీకు చెప్పడానికి ఇక్కడికి వచ్చాను సార్.
అలాగే ఇప్పుడు కోవిడ్ 19 సమయంలో కూడా నాలుగు సర్వేలు పూర్తి చేసాం సార్. మేము నాలుగు సర్వేలు పూర్తి చేసినప్పుడు మేము భయపడలేదు సార్. మాకు అంటుకుంటుంది, మాకు వస్తుంది, ఇదేం భయం లేదు సార్ మాకు. ఎందుకంటే ప్రజల కోసం మేము పనిచేస్తున్నాం, మా వెనక మీరున్నారు, మా భరోసా మీరు కాబట్టి మేము ధైర్యంగా వెళ్ళాం సార్. కానీ మీరు కూడా మాకు ఒక భరోసాని ఇచ్చారు. అప్పుడు ఎవరైనా ఏఎన్ఎంలో ఆశా వర్కర్లు వాలంటీర్స్ కానీ ఎటువంటి ఇబ్బంది పడి బలహీన పడి ఏదైనా ప్రమాదం సంభవిస్తే 50 లక్షల ఇన్సూరెన్స్ను మాకు సపోర్ట్ చేశారు సార్. మీరు చాలా సంతోషంగా ఉంది సార్. ఆ విషయంలో నిజంగా మీ సపోర్ట్ని బట్టి మేము నడుస్తున్నాం సార్. తర్వాత రేషన్ పంపిణీ విషయంలో అయితే చాలా అంటే ఇన్నాళ్ళు వెళ్ళి వాళ్ళు లైన్లో నుంచుని ఎండకి వాళ్ళు తాప పడిపోయి పడిపోవడం చాలా చోట్ల చూసాను సార్. నేనే లైన్లో నుంచున్న రోజులు ఉన్నాయి. కానీ ఈసారి ఏం జరిగిందంటే ఈ ఫ్రీ రేషన్ నాలుగు డబ్బాలుగా ఇచ్చిన రేషన్లో మాకు గవర్నమెంట్ ఒక స్లిప్ ఇవ్వడం జరిగింది సార్ ఫ్యామిలీస్కి. ఆ స్లిప్ మీద వాళ్ళ నెంబరు మా ఆధార్ నెంబర్ మొత్తం రాసి టైం కూడా రాసి డేట్ రాసి ఆ టైంకి మీరు వెళ్ళి రేషన్ తెచ్చుకోమని చెప్పాం. రెడ్ జోన్ ఏరియాలో అయితే మేమే డోర్ డెలివరీ చేయడం జరిగింది సార్. అలాంటి పరిస్థితుల్లో కూడా కోవిడ్ 19 మమ్మల్ని ఏం చేయదు సార్. ఎందుకంటే దేవుడి దయ మాకు ఉంది, మేము ప్రజలకు సాయం చేస్తున్నాం కాబట్టి, మీరు కూడా మాకు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను సార్. మా తిమ్మాపురం కాకినాడ రూరల్ గ్రామం మా తిమ్మాపురం గ్రామ వాలంటీర్స్ అందరి తరఫున మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను సార్. థ్యాంక్ యూ తల్లి. ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్. స్పెషల్ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అండ్ అదర్ డిగ్నిటరీస్ ఆన్ ది డయాస్ ఆఫ్ ది డయాస్. సార్, నా పేరు హేమంత్ రెడ్డి సార్. నేను ఒక వార్డ్ వాలంటీర్ని, విజయవాడ నుంచి వచ్చాను. 5th వార్డ్ 17th సచివాలయం. దేశ గ్రామ స్వరాజ్యం, దేశవాధ్యత ఇవన్నీ గ్రామాల నుంచే మొదలు పెట్టాలనుకున్నారు మీరు. గ్రామం నుంచే ఏదైనా విప్లవాత్మకంగా మొదలవుతుందని మీరు భావించింది. నిజంగా వార్డు గ్రామ సచివాలయాలు స్థాపించి మీరు రాష్ట్రంలోనే నంబర్1 సీఎంగా నిలిచిపోయారు సార్. దీనంతటికీ కారణం మీరే. మీ లీడర్షిప్ ఏంటో, మీ విజన్ ఏంటో, ఎంతోమంది వాలంటీర్ వ్యవస్థని ఎవరైతే ఆ రోజున విక్రించారో వాళ్ళందరికీ మీరు మా ద్వారా మేము చేసిన పనుల నుంచి వాళ్ళకి చెప్పాలనుకున్నది వాళ్ళకి అర్థమైపోయింది. ఎవరైతే ఎక్కిరించారో వాళ్ళందరూ ఇప్పుడు మా ద్వారానే లబ్ధి పొందుతున్నారు సార్. వాళ్ళందరూ ఎక్కిరించిన వాళ్ళు కూడా మా దగ్గరికి వచ్చి నాన్న ఇలా కావాలి అని చెప్తున్నారు. దానంతటి కారణం మీరే సార్. మా వెనుకున్న రియల్ హీరో మీరే. మీ గురించి ఎంత చెప్పినా తక్కువే సార్. సంక్షేమ పథకాలన్నీ ఈరోజు ప్రతి ఒక్క లబ్ధిదారింటికి గడప ముందుకు వెళ్తుందని నేను భావిస్తున్నాను. అలాగే ఈ కరోనా లాంటి కష్టకాలంలో కూడా మీరు వెనకడుగు వేయకుండా మీరు ముందుకు నడుస్తూ మాలాంటి ఎంతో మందిని ముందుకు నడిపిస్తున్నందుకు మీరు వెళ్ళి హ్యాట్స్ ఆఫ్ సార్. ఎంతో ఈ సమయంలో కూడా ఎంతో సంక్షేమ పథకాలు డైరెక్ట్గా బ్యాంకు ఖాతాలో జనాలకు అందజేస్తున్న మీకు మేము మా వాలంటీర్ వ్యవస్థ, మా వార్డు సచివాలయం వ్యవస్థ అందరం కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం సార్. మన నవరత్నాల్లోనే అతి ప్రాధాన్యమైనది, అతి ముఖ్యమైనది పెన్షన్ల పెంపు సార్. మీరు భారీ మెజారిటీతో గెలిచిన వెంటనే ప్రమాణ స్వీకారం రోజు తొలి సంతకం చేసిన పెన్షన్ల పెంపుకి ఇప్పుడు జరుగుతున్న లబ్ధిదారులు పెంపకం కూడా మీరు పెంచినందుకు అవ్వాతాతలు వాళ్ళందరూ ఎంతో రుణపడి ఉంటాం. మా జగన్ కొడుక్కి రుణపడి ఉంటాం అని చెప్పమన్నారు సార్. వాళ్ళ తరపుగా నేను మీకు చెప్తున్నాను, పొద్దున్నే ఉదయాన్నే సూర్యుడు కూడా ఇంకా రాకముందే వాలంటీర్ వాళ్ళ ఇంటి తలుపు తట్టి అమ్మా పెన్షన్ డబ్బులు వచ్చాయని చెప్పంగానే వాళ్ళ కళ్ళల్లో కలిగే ఆనందం, వాళ్ళు డబ్బులు అందజేసిన తర్వాత వాళ్ళు ఇచ్చే ఆశీస్సులు, మీరు మీ జగన్ గారు ప్రభుత్వం ఎప్పుడు ఇలాగే కలకాలం మా జీవితం ఉన్నంత వరకు మీరు ఉండాలని కోరుకుంటున్నామని చెప్పమన్నారు సార్. వాళ్ళందరి తరఫున నేను ఇక్కడికి వచ్చి మీకు అందజేస్తున్నాను సార్. అదే గత ప్రభుత్వంలో కాకుండా 60 సంవత్సరాలకు తగ్గించి పెన్షన్ లబ్ధిదారులను పెంచి మన ప్రభుత్వం 1st తారీఖునే పెన్షన్లు అందించడంలో అన్ని రాష్ట్రాల కన్నా ముందుంది సార్. దానికి కారణం ఒకే ఒక్కరు మీరే సార్. అది దానికి చాలా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ఆడవాళ్ళందరికీ సమ్మానం చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఓకే, ఇంకా ఇతర కార్యక్రమాల గురించి.